DBHP अंटे दक्षिण भारत हिंदी प्रचार सभा ఇది దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేది మన ఇండియా మొత్తం కూడా ఉందమ్మా. ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక మధ్యమ రాష్ట్ర ఈ ఎగ్జామ్స్ మీకు ఒకవేళ తెలిసే ఉంటే పర్వాలేదు, తెలియకపోతే మీ పేరెంట్స్ని మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు మీ పేరెంట్స్కైనా సరే. అయితే ఇది ఏ క్లాసెస్ చదువుతున్న వాళ్ళు ఎక్కడ నుంచి ఎగ్జామ్స్ రాయొచ్చు, వీటిల్లో 10th క్లాస్ ఏది, ఇంటర్ ఏది, డిగ్రీ ఏది అని నేను మీకు వీడియో ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనమ్మా. హిందీ లాంగ్వేజ్ అనేది మనం నేషనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని కూడా చెప్తున్నారు. ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో మనకి హిందీ కూడా అంతే అవసరం అవుతుంది. అయితే గాంధీజీ గారు ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభకి ముఖ్యంగా ఒక ఉద్దేశంతో తను అధ్యక్ష పదవిని చేపట్టారు. ఎందుకు అనంటే భారతదేశంలో ఎన్ని రకాల స్టేట్స్ ఉన్నాయో అన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అందుకనేసి భారతీయులందరినీ హిందీ అనే చెట్టు నీడ కింద తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో దక్షిణ భారత హిందీ ప్రచార సభకి కొన్ని సంవత్సరాలు అధ్యక్షత చేపట్టి మొత్తానికి గాంధీజీ అనుకున్నది నెరవేర్చారు. దానిని మనం ఇంకొద్దిగా బలంగా తయారు చేయాలంటే మనము కూడా అందరము హిందీ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాసి హిందీ మనం కూడా మాట్లాడటం నేర్చుకొని గాంధీ కన్న కళ నెరవేరుద్దాం. ఓకే, ముఖ్యంగా మొత్తం 9 లెవెల్స్ ఉన్నాయి. ఈ 9 లెవెల్స్లో ఏ క్లాసులు చదువుతున్న వాళ్ళు ఎక్కడి నుండి కంటిన్యూ చేయొచ్చు అనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. హిందీ లెవెల్స్ మొత్తం వచ్చేసి 9 ఉన్నాయమ్మ. అవి ఏంటి అంటే ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద పూర్వార్థ్, విశారద ఉత్తరార్థ్, ప్రవీణ పూర్వార్థ్, ప్రవీణ ఉత్తరార్థ్. వీటన్నిటికి ముందు ఒకటి బేసిక్ ఉంటుంది, ఆలు బారహకడి ప్లస్ చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న లెసన్స్ ఉంటాయి. పరిచయ్, పరిచయ్ అనేది చాలామంది రాయరు, కానీ 1st 2nd క్లాస్ వాళ్ళైతే వాళ్ళకి ఓకే యూజ్ అయింది బాగా. ఇక 3rd క్లాస్ నుంచి ఎక్కువగా ప్రాథమిక అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఇవి సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి ఈ ఎగ్జామ్స్. ఒకటి సెప్టెంబర్, ఫిబ్రవరి. సెప్టెంబర్ నెలలో ఒకసారి పెడతారు, ఫిబ్రవరి నెలలో ఒకసారి పెడతారు. అయితే ఈ ఎగ్జామ్స్ మనము సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ చొప్పున రాసుకుంటూ వచ్చిన 4 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 6th లో 2, 7th లో 2, 8th లో 2, 9th లో 2, 9th క్లాస్ చదివితేనే మీకు హిందీలో డిగ్రీ కంప్లీట్ చేసేస్తారనమాట. అంత ఈజీగా మనము ఫాస్ట్గా హిందీలో వెళ్ళిపోవచ్చు. అంటే 6th నుండే స్టార్ట్ చేయాలని లేదు. మనం మీరు 4th నుంచో 5th నుంచో లేదా 3rd క్లాస్ నుంచో స్టార్ట్ చేశారనుకోండి, జస్ట్ 4 ఇయర్స్లో అయిపోతుంది. మీరు 8th 9th వచ్చేసేటప్పటికి డిగ్రీ కంప్లీట్ చేశారనంటే మనకి ఎంత ప్రౌడ్ అనిపించింది. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ ఎగ్జామ్స్ రాయండి అమ్మా. ఎవరికైనా ఈ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మేమే మీకు ఫోన్ చేస్తాము. హిందీ 1st లెవెల్ ఎగ్జామ్ నుండి 7th లెవెల్ ఎగ్జామ్ అంటే ప్రవీణ్ వరకు కూడా మేము ఆన్లైన్ క్లాసులు చెప్తున్నామండి. 1st 1 వచ్చేసి ప్రాథమిక. ప్రాథమికలో మీకు పేపర్ 1 ఉంటుంది. అయితే మార్క్స్ వచ్చేసి 95కి క్వశ్చన్ పేపర్, 5 మార్క్స్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్, టోటల్ 100 మార్క్స్. ఈ ఎగ్జామ్స్ ఓన్లీ సండేనే పెడతారు. ఎప్పుడు పెట్టినా సరే సండే మనకి పబ్లిక్ హాలిడేస్ వచ్చిన రోజుల్లోనే ఎగ్జామ్స్ పెడతారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మధ్యమ. మధ్యమకి 2 పేపర్స్ ఉంటాయమ్మ. మధ్యమకి వచ్చేసి 2 పేపర్స్. పేపర్ 1 మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది. పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి 4:30కి అయిపోతుంది. టోటల్ 200 మార్క్స్, అంటే పేపర్ ఈచ్ 100 మార్క్స్ అనమాట. ఇది కూడా ఓన్లీ సండేనే జరుగుతుంది. ఓకే, ఇంకా 6th క్లాస్ నుండి హిందీ బాగా మాట్లాడటము రాయటము వస్తే కనుక డైరెక్ట్గా మధ్యమ రాయొచ్చు. నెక్స్ట్ రాష్ట్ర భాష. రాష్ట్ర భాషకు కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్ 1 సేమ్ టు మధ్యమ ప్రాథమిక అలానే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది. పేపర్ 2 2 గంటలకు స్టార్ట్ అయ్యి 4:30కి అయిపోతుంది. ఇది కూడా ఓన్లీ సండేనే ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 200 మార్క్స్. 4th లెవెల్ వచ్చేసి ప్రవేశిక. ప్రవేశిక అని హిందీలో 10th క్లాస్ అంటారు. ప్రవేశికలో మొత్తం 3 పేపర్లు ఎగ్జామ్కి ఉంటుంది. 1st 2 పేపర్లు సాటర్డే పెడతారు, 3rd పేపర్ సండే పెడతారు. సాటర్డే 1st పేపర్ సాటర్డే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1 o'clock అయిపోతుంది. 2nd పేపర్ సాటర్డే మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయ్యి 5 గంటలకి అయిపోతుంది. 3rd పేపర్ ఉంది కదా, 3rd పేపర్ సండే,
సండే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1కి ఎగ్జామ్ అయిపోతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 300కి, 3 పేపర్స్ 300. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద డైరెక్ట్గా మనం ప్రవేశికా రాయొచ్చు. ఓకే, విశారద పూర్వార్థ. విశారద పూర్వార్థ అనేది ఇది ఇంటర్మీడియట్తో సమానం. ఈ విశారద పూర్వార్థిలో సేమ్ ప్రవేశికా లాగానే 3 పేపర్స్ ఎగ్జామ్కి ఉంటుంది. సాటర్డే 2 ఎగ్జామ్స్, సండే 1 ఎగ్జామ్. సాటర్డే ఫస్ట్ పేపర్ మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1 o'clockకి అయిపోతుంది. సాటర్డే మధ్యాహ్నం 2 గంటలకి సెకండ్ పేపర్, 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకి ఎగ్జామ్ అయిపోతుంది. థర్డ్ పేపర్ వచ్చేసి సండే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1కి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 3 పేపర్స్ కాబట్టి టోటల్ మార్క్స్ 300కి. విశారద ఉత్తరార్థ. విశారదలో పూర్వార్థ ఒకటి, ఉత్తరార్థ ఒకటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా. అయితే విశారద ఉత్తరార్థలో సేమ్ 3 పేపర్స్ ఎగ్జామ్కి ఉంటుంది, ప్లస్ మోకిక్ అంటే ఓరల్ టెస్ట్. ఈ 3 పేపర్స్ కూడా సాటర్డే 2 పేపర్స్, సండే 1 పేపర్. సాటర్డే మార్నింగ్ ఫస్ట్ పేపర్ 10కి స్టార్ట్ అయ్యి 1కి కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే మధ్యాహ్నం 2 గంటలకి సెకండ్ పేపర్ స్టార్ట్ అయ్యి 5కి అయిపోతుంది. థర్డ్ పేపర్ సండే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1 o'clockకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, టోటల్ వచ్చేసి 400. 3 పేపర్స్ 300 ప్లస్ మోకిక్ టెస్ట్ 100. మోకిక్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇంకా మోకిక్ అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిస్టిక్ వైజ్గా ఏ డిస్టిక్లో ఉన్న వాళ్ళని ఆ డిస్టిక్కి పిలిచేసి అందరు స్టూడెంట్స్ని మోకిక్ టెస్ట్ పెడతారు. మోకిక్ ఎట్లా ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తానమ్మా. ప్రవీణ్ పూర్వార్థ్ ప్రవీణ్ ఉత్తరార్థిని డిగ్రీ అంటారు. అయితే ప్రవీణ్ పూర్వార్థ్ 3 పేపర్స్ ఉంటుంది, సేమ్ యాజ్ టీజర్. సాటర్డే 2 పేపర్స్, వన్డే 1 పేపర్. సాటర్డే మార్నింగ్ 10కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1కి ఫస్ట్ పేపర్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ పేపర్ 1 అవర్ తర్వాత వెంటనే 2 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5కి కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ పేపర్ నెక్స్ట్ సండే రోజున మళ్ళీ 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ చేసి 1కి ఎగ్జామ్ అయిపోతుంది. టోటల్ వచ్చేసి 300 మార్క్స్. ఓకే, ప్రాథమిక ఎగ్జామ్ నుండి ప్రైవేట్ ఎగ్జామ్ వరకు అన్నీ ఈ 2 రోజుల్లోనే జరుగుతాయమ్మా. సెకండ్ సాటర్డే సండే అంటే పబ్లిక్ హాలిడేస్ వచ్చిన రోజుల్లోనే ఈ ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఓకే, ఇంటర్మీడియట్ డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ తీసుకొని ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ప్రవీణ్ రాయొచ్చు. ప్రవీణ్ పూర్వార్థ ఉత్తరార్థ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హెచ్పిటి ఎంట్రన్స్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రవీణ్ ఉత్తరార్థ్, ఇది లాస్ట్ ఎగ్జామ్. ప్రవీణ్ ఉత్తరార్థికి కూడా 3 పేపర్స్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ మోకిక్ టెస్ట్. మోకిక్ టెస్ట్ అంటే ఓరల్ టెస్ట్. ఓకే, సాటర్డే మార్నింగ్ ఫస్ట్ పేపర్ మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి 1కి కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ పేపర్ అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకి అయిపోతుంది. థర్డ్ పేపర్ వచ్చేసి సండే 10కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1కి అయిపోతుంది. టోటల్ వచ్చేసి 400. 3 పేపర్స్ 300, 100 వచ్చేసి మోకిక్. ఓకే, ఇప్పుడు మోకిక్ అనేది టెస్ట్ ఎట్లా పెడతారు అనేది చెప్పుకుందాం. మోకిక్ అంటే ఓరల్ టెస్ట్. ఇది డిస్ట్రిక్ట్లలో పెడుతుంటారు. మనం ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి అయిపోయిన తర్వాత మనకి సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని అనేసి జస్ట్ ఒక టెస్ట్ పెడుతుంటారు. అయితే ఇది డిస్ట్రిక్ట్లలోనే కాబట్టి పెట్టేది ఒక టైము డేట్ ఫిక్స్ చేసి అందరిని అక్కడికి పిలిపిస్తారు. అక్కడ మనం ఏమేమి చెప్పొచ్చు అని అంటే మన నేమ్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అవి హిందీలో చెప్పాలి. తర్వాత ఏదైనా ఒక లెసన్ చెప్పాలి హిందీలో. తర్వాత పద్యం, భావం, కవి పేరు ఇవి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేబీ గ్రామర్ కూడా అడుగుతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన హౌస్ ఎక్కడైతే ఉందో అక్కడ హిస్టారికల్ ప్లేస్ ఇట్లా కూడా ఏదో ఒకటి వాళ్ళు ఓన్గా మనకి ఇస్తుండొచ్చు. అంత లైట్గానేనమ్మా, డీప్గా ఏం అడగరు. జస్ట్ మనం హిందీలో చెప్పగలిగితే చాలు. ఓకే, హిందీ ఎగ్జామ్ లెవెల్స్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఇంకెవరికైనా హిందీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలన్నా, స్పోకెన్ హిందీ కావాలన్నా, ఈ 9 ఎగ్జామ్ లెవెల్స్ మీ టెక్స్ట్ బుక్స్ కావాలి, గైడ్లు కావాలి అన్నా మాకు కామెంట్ రూపంలో ఫోన్ నెంబర్ పెడితే కనుక మేమే మీకు ఫోన్ చేస్తుంటాము. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి. బాగా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేషన్స్కి, ప్లస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కనుక కామెంట్స్ కూడా పెట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి ఎగ్జామ్ డీటెయిల్స్, మార్క్స్, సర్టిఫికేట్స్ ఇవి ఏదైనా నోటిఫికేషన్స్ వెంటనే మీకు తెలియజేయాలి అని అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.